తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నీరు, నిధులు, నియామకం ఆ సాధన తర్వాత ఎంతవరకు సార్థకత అయ్యాయంటారు? మీ పార్టీ ఎజెండా ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాల విషయానికి వస్తే ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే బదులుగా ప్రభుత్వం ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే సార్, టీఆర్ఎస్ లో కడియం శ్రీహరి, మహమ్మద్ అలీ ఇలాంటి సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎలా అయిపోయిందంటే మీరు గట్టిగా నిలబడి పోరాటం చేయకపోతే న్యాయం జరగదు. కాబట్టి మాకు కొంత స్పష్టత ఉండే గట్టిగా నిలబడకుండా పోరాటం చేయకుండా న్యాయం జరగదు అని తిట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. మనందరం మాట్లాడుకోవాల్సిన వాస్తవాలు. సో రేపటి ఎలక్షన్స్ తర్వాత మీ పార్టీ తరపున తెలంగాణ ఉద్యమ క్రమంలో అసూలు బాసిన వారికి న్యాయం జరగాలి అనేది ఆ రోజుల్లో అందరం అనుకున్నాం. ఓట్ల చీలిక కోసం ఇదంతా కేసీఆర్ గారు తెర వెనుక ఆడిస్తున్న ఆట అని కాంగ్రెస్ అంటుంటే కాదు, రేవంత్ రెడ్డి రెడ్ల రాజకీయం అని తీసుకొచ్చి కులాన్ని అంటు. అసలు వీళ్ళకి మీరేమని సమాధానం ఇస్తారు? మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే తెలంగాణ నుంచి కూడా మా అభ్యర్థులను బరిలోకి దింపుతామని చెప్పారు సార్. రేపు ఎలక్షన్స్ తర్వాత గతంలో నుంచి కూడా కొన్ని పార్టీలతో సంబంధాలు కలిగి ఉన్నాం. అట్లాంటి సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేస్తాం ఎవరితోనైనా కానీ. కార్మికులు, కమ్యూనిస్ట్ పార్టీల హవా చాలా ఎక్కువగా ఉంది. వామపక్ష పార్టీలతో కూడా ప్రజల సమస్యల కోసం కలిసి పోరాటం చేస్తాం. కర్ణాటక ఎలక్షన్స్ ఒక్కసారిగా మొత్తం కొన్ని ప్రశ్నలు ఏంటంటే ఊహాగానాలు. రేపు మీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులు, ఆ యువత ప్రొఫెసర్ కోదండరాం గారికి అండగా ఉంటారా? ఆ రెంటి మధ్య తేడా చూస్తారని నేను అనుకోవటం లేదు. రాజకీయంగా పదవిలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. మహిళలు పేదింటి మహిళలు అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న తేడా లేదు సార్, రాజకీయాల్లో కానీ ప్రజల ఆకాంక్షల్లో కానీ. ఒక మంచి మార్పు ఏం జరిగిందంటే ప్రజల్లో మునిపట్లాగా కాకుండా